హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పొడి పునుగుల్లో కానీ దోశల్లో కానీ చాలా రుచిగా ఉంటుంది ఈ కొబ్బరి పొడిని తయారు చేయడం కూడా చాలా తేలిక ఇట్టే క్షణాల్లో తయారు చేసుకొని ఇట్టే తినేసేయచ్చు మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇందుకోసం ఎండు కొబ్బరిని ఒక హాఫ్ కప్ తీసుకుందాం ఈ హాఫ్ కప్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని చిన్న మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారపొడి ఒక టేబుల్ స్పూన్ సాల్టు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు పది వేయాలి ఈ వెల్లుల్లి రెమ్మల పొట్టు తీయాల్సిన అవసరం లేదండి ఇలా తీస్ చేస్తేనే బాగుంటుంది వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి పొడి కారం తయారైపోయిందండి ఈ కొబ్బరి పొడి కారాన్ని ఎయిర్ టైట్ గాజు లేదా ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంటుంది ఫ్రిజ్లో అయితే వన్ మంత్ అయినా ఉంటుందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్